హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం బీరకాయ కూర చేసేసుకుని చెక్క అనేది పక్కన పడేస్తామండి. దాంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అందులో ఒక వెరైటీ బీరకాయ చెక్కు కూర అండి. మనం బీర తొక్కులు ఇట్లాగా సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరిగి కూర వండుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోవాలండి. బీర తొక్కు అనేది చూస్తున్నారా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని పెసరపప్పు ఒక 10 నిమిషాల ముందర నీళ్ళల్లో వేసుకోవాలి. నేను 2 చెంచాలు పెసరపప్పు తీసుకున్నానండి. 1 బీరకాయ చెక్కు తీసుకున్నాను. 1 బీరకాయ చెక్కు, 2 చెంచాలు పెసరపప్పు, తిరుగుమాత పెట్టుకోవటానికి 1 చెంచా ఆయిల్ చాలండి. ఎక్కువ అవసరం లేదు, ఇది ఆవిరి మీద మగ్గుతుంది. చిటికెడు పసుపు, 2 చెంచాలు ఫ్రెష్గా పచ్చి కొబ్బరి అండి. తిరగమాత పెట్టుకోవడానికి 1/2 స్పూన్ మినప్పప్పు, పొట్టు మినప్పప్పు వాడానండి ఇక్కడ నేను. 1/2 స్పూన్ ఆవాలు. కూర కొద్దిగా ఉంది కాబట్టి తిరగమాత గింజలు కొంచెం వేస్తున్నానండి. కొద్దిగా జీలకర్ర, 1 ఎండుమిరపకాయి, 2 కరివేపాకు రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, 2 పచ్చిమిరపకాయలు, చిటికెడు ఇంగువ. ఇవండి మనకు కావాల్సిన పదార్థాలు. 10 నిమిషాలు 1/4 గంట ముందు పెసరపప్పు నానబెట్టుకుంటే కూరలో మగ్గుతుందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ తడి లేదు కాబట్టి మనం ఆయిల్ వేసుకుందామండి. కొద్ది ఆయిల్ చాలండి, మనకి కొద్ది ఆయిల్ సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదండి, తిరగమాత వరకేమో ఆయిల్. నూనె వేడెక్కిన తర్వాత మనం తిరగమాత పెట్టుకుందాం. ఫస్ట్ దీంట్లో మనం పచ్చికారం వాడవసరం లేదండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయ కారం కమ్మటి కూర అండి. ఇది స్పైసీగా ఉండదు, తీయగా ఉంటుంది కమ్మగా. పెసరపప్పు కొబ్బరి అనేటప్పటికి టేస్ట్ అండి రెండు. ఇప్పుడు తిరగమాత గింజలు వేసేసేద్దాము. కొద్దిగా వాటర్ మనం ఆవిరి పెట్టుకుని చేసుకోవాలండి ఈ కర్రీ. తిరగమాత వేగనిద్దామండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం మినపప్పు కూడా కొంచెం కమ్మటి వాసన వచ్చి గోల్డెన్ బ్రౌన్ అయిపోతుంది. నూనె ఎక్కువ అవసరం లేదండి, నేను 1/2 స్పూన్ వేసాను తిరగమాత వరకు. కాకరకాయ, బెండకాయ ఇట్లాంటి వాటికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. బట్ ఇట్లాంటి వాటర్ కంటెంట్ వెజిటబుల్స్కి అసలు వాటర్తో పని ఉండదు, నూనెతో పని ఉండదు. తిరగమాత వేగుతుందండి. ఆవాలు వేగంగానే మనం ముందుగా ఇంగువ వేసేసుకుందాం. సౌండ్లు వస్తున్నాయండి ఆవాలు. మనం ఇంగువ వేసేసుకుందాం దీని మీద. కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాము. ఈ పచ్చిమిరపకాయలు మనం ఇట్లా మజ్జిగ అనేసేసుకుని కాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మనం ఈ బీర చెక్కు ముక్కలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేద్దామండి. చాలా సిమ్లో మగ్గారండి ఈ కర్రీ. నేను ఒక్క బీరకాయ చెక్కు తీసుకున్నాను. మనం ఫ్లేమ్ తగ్గించేసుకుని ఇప్పుడు ఈ పెసరపప్పు ఉంది కదండి, పెసరపప్పులో మనం వాటర్ అంతా తీసేసేద్దాము. వడకొట్టేసేసి వాటర్ని పెసరపప్పు యాడ్ చేసేద్దామండి కర్రీకి, వాటర్ లేకుండా. రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నాం కదా, అది కూడా మనం వేసేసేద్దాము. ఒక్కసారి కూర కలయి పెట్టుకొని మూత పెట్టేసేద్దామండి. పెసరపప్పు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు
పసుపు కూడా యాడ్ చేసేద్దామండి. ఇదే స్టేజ్ లో మనం చాలా టేస్టీగా ఉంటుందండి, ఆరోగ్యం కూడా మంచిది. ఇది ఫైబర్ కదా, పీస్ అనేటప్పటికి తొక్కు అనేటప్పటికి ఫైబర్ అండి. ఇది కొబ్బరి అనేది మనం లాస్ట్ లో యాడ్ చేద్దామండి కూర మగ్గిన తర్వాత. ఇప్పుడు దీని మీద మనం లిడ్ పెట్టేసేద్దామండి. ఒకసారి మనం మూత తీసి కలిపెట్టు. చూసారి ఈ ఆవిరి మీద వచ్చిన వాటర్ కూడా మనం ఇందులో వేసేసేయాలి, కూర మగ్గిపోవటానికి హెల్ప్ అవుతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ. 2 నిమిషాలు ఆగి మనం కొబ్బరి యాడ్ చేద్దాము. దించబోయే ముందర మళ్ళీ ఒక 5 నిమిషాలు దీన్ని మగ్గనిద్దామండి. ఒకసారి మళ్ళీ మనం లిడ్ చేసి చూద్దామండి. రెడీ అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు కొబ్బరి మనం కొబ్బరి ఒకటి మనం ఉంచుకున్నాం కదా, ఈ పచ్చి కొబ్బరిని కూడా ఇందులో యాడ్ చేసేసేద్దాము. ఒకసారి మిక్స్ చేసుకొని 2 నిమిషాలు వేగనిస్తామండి కూర. మాడిపోకూడదు కొబ్బరి, ఉన్న మగ్గితే చాలు 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు. ఆఫ్ చేసేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. ఒక 2 మినిట్స్ ఆగి కూర మనకి రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. ఇప్పుడు కర్రీని మనం సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. చూస్తున్నారు ఎంతో కలర్ఫుల్గా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీని మీద ఎప్పుడు పేరు చెక్కు పారేవాకండి, చక్కగా వెరైటీ వెరైటీ ఐటమ్స్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.